హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందమైన లోకం నిన్న నాది నిన్న కాదు మార్నింగ్ కిచెన్ టూర్లో మీరు చూసారు కదా ఇవి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇప్పుడైతే చూస్తాను చాలా ఈజీ అండి ఒక ఫైవ్ మినిట్స్ మీరు కూర్చుంటే ఈజీగా చేసేసుకోవచ్చు చాలా అందంగా కనిపిస్తాయి ఇంక వీడియోలోకైతే వెళ్ళిపోదాము ఇక్కడైతే దీనికి టూ డిఫరెంట్ కలర్స్ తీసుకోండి కాంట్రాస్ట్ కలర్స్ అయితే బాగుంటాయి టూ పేపర్స్ సరిపోతుందండి ఇది తీసుకోవడానికి ఏ ఫోర్ షీట్ పేపర్స్ రెండు కలర్ పేపర్స్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తీసుకోండి దానిలో ఒక కలరు ఇట్లా హాఫ్కి ఫోల్డ్ చేసుకోండి హారిజాంటల్గా అడ్డంగా ఒక హాఫ్కి ఫోల్డ్ చేసుకోండి ఒకవైపు ఎండింగ్ ఒకవైపు ఓపెనింగ్ వస్తాయి కదా ఓపెనింగ్ ఉన్న సైడ్ వన్ ఇంచ్ లోపలికి మళ్ళీ ఫోల్డ్ చేసుకోండి ఓన్లీ వన్ ఇంచ్ అండి ఈ సైజ్ అనేది మీ ఇష్టము వన్ ఇంచ్ ఫోల్డ్ చేశాను నేను ఎగ్జాక్ట్గా అది ఓపెన్ చేస్తే అక్కడ మనకు ఒక లైన్ ఫామ్ అవుతుంది కదా ఆ లైన్ గుర్తుపెట్టుకోండి కింద నుంచి క్లోజ్డ్గా కింద క్లోజ్డ్గా ఉంటాయి కదా అక్కడ నుంచి పైకి వన్ సెంటీమీటర్ వన్ సెంటీమీటర్ డిస్టెన్స్ ఇస్తూ మన పైన లైన్ ఫామ్ అయింది కదా ఆ లైన్ వరకు కట్ చేసుకోవాలి కంప్లీట్గా మొత్తం కట్ అయ్యే వరకు కట్ చేసుకోకూడదు వన్ సెంటీమీటర్ వన్ సెంటీమీటర్ అప్రాక్సిమేట్గా చూసుకొని కట్ చేసుకోండి మీకు ఐడియా ఉన్న వాళ్ళకి లేకపోతే స్కేల్ తీసుకొని వన్ సెంటీమీటర్ వన్ సెంటీమీటర్కి మార్క్ చేసుకొని ఆ మార్క్ దగ్గర కట్ చేసుకోండి ఎగ్జాక్ట్గా పైన మనం ఫోల్డ్ చేసుకుంటే ఒక లైన్ ఫామ్ అయింది కదా ఆ లైన్ వరకు కట్ చేసుకోండి ఎందుకంటే ఆ లైన్ అన్ని కటింగ్స్ సేమ్ ఈక్వల్గా రావడానికి అనమాట అలా వస్తేనే మనకి అందంగా వస్తుంది ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ కట్ చేస్తే అందంగా రాదు అందుకని చెప్పేసి ఒక లైన్ అయితే పెట్టేసుకోండి పైన ఫోల్డ్ చేస్తే మనకు లైన్ వస్తుంది ఇది యాక్చువల్గా మేము దీపావళి సెలబ్రేషన్స్ కోసం మా స్కూల్లో పిల్లల చేత చేయించాము మా స్కూల్లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నాకన్నా మా స్టూడెంట్స్ ఎక్సలెంట్గా చేస్తారండి అసలు చాలా బాగుంటుంది మా స్కూల్లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ అయితే మాత్రం చాలా బాగా చేస్తారు అందరూ పార్టిసిపేట్ చేస్తారు అందరూ యాక్టివ్గా ఉంటారు అనమాట యాక్చువల్గా నాకు స్కూల్లో స్టార్ట్ అవ్వక ముందు ఇలాంటివి ఏమీ రావు చెప్పాను కదా బేవర్స్ అనమాట తర్వాత తర్వాత నేను నేర్చుకుంటున్నాను ఇవి స్కూల్లోకి వెళ్ళిన తర్వాత ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ కూడా డెకరేట్ ఎలా డెకరేట్ చేసుకోవాలని కూడా ప్రతి ఫెస్టివల్కి మేము స్కూల్లో బాగా డెకరేషన్ చేసుకుంటాము ఇంక ఇక్కడైతే మొత్తం ఎండ్ వరకు వన్ సెంటీమీటర్ వన్ సెంటీమీటర్ చక్కగా కట్ చేసుకోవాలి ఈ యాక్టివిటీ మేము నిన్న పిల్లలతో చేయించామన్నమాట సాటర్డే రోజు ఇంకా నాకు అప్పుడు ఐడియా వచ్చింది మనం కూడా ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది కదా దీపావళి కూడా వస్తుంది కదా డెకరేషన్ కోసం ఇలా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను కూడా పేపర్స్ అమెజాన్లోనే ఆర్డర్ పెట్టుకున్నానండి షాప్లో అయితే ఒక్కొక్కటి ఫోర్ రూపీస్ ఉంది అమెజాన్లో ఒక్కొక్కటి ఒక్క రూపీయే పడింది అనమాట బాగుంది క్వాలిటీ కూడా ఇంక ఇక్కడైతే ఓపెన్ చేసుకొని అది లోపల సైడ్ మనకి కట్ చేసుకున్న దానిపైన మామూలు నార్మల్ పేపర్ ఉంటుంది కదా కట్ అవ్వకుండా దానిపైన మనం గమ్ అప్లై చేసుకొని నెక్స్ట్ పేపర్ పైన ఇట్లా అంటించుకోవాలి సేమ్ సైజు తీసుకోవాలండి రెండు పేపర్స్ సేమ్ సైజులో ఉండాలి ఒకటి పెద్ద పేపరు ఒకటి చిన్న పేపరు అట్లా తీసుకోవద్దు సేమ్ సైజులో ఉండాలి ఇట్లా అంటించుకోవాలన్నమాట పై సైడ్ పైకే రావాలి లోపల సైడ్ లోపలికే వెళ్ళాలి మనం కట్ చేసుకున్నది ఒక సైడ్ మాత్రం ఎగ్జాక్ట్గా అంటించుకోవాలి ఇంకొక సైడు ఇట్లా వన్ ఇంచ్ గ్యాప్ ఉంచుకొని పేపరు ఇట్లా పైకి పుల్ చేసి అంటించుకోవాలన్నమాట చూడండి ఇట్లా గొడుగు లాగా రావాలి ఇట్లా పైకి రావాలన్నమాట సెంటర్లో ఇప్పుడు ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా పేపరు అది కూడా కట్ చేసుకోవాలి కావాలంటే మీరు ముందే కట్ చేసుకొని ఆ పీస్ తీసేసి తర్వాత ఇది పేపర్ అనేది మనం కట్ చేసుకొని పీసెస్గా కట్ చేసుకున్నాం కదా అది గ్రీన్ కలర్ది అది అంటించుకోవచ్చు అనమాట ఖచ్చితంగా ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ పీస్ కూడా మనకి యూజ్ అవుతుందండి పక్కన పెట్టుకోండి ఇంకా ఇప్పుడైతే రెండు సైడ్స్లో ఏదో ఒక సైడు ఒక పీస్ని కంప్లీట్గా కట్ చేసి పక్కన పడేసేసి పడేసేయండి అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ ఇట్లా కంప్లీట్గా ఒక వన్ సెంటీమీటర్ పీస్ అయితే మాత్రం కట్ చేసేసుకోవాలి మనం కట్ చేసిన సైడు గ్లూ అప్లై చేసేసి చక్కగా ఎంత ఏ పీస్ అయితే మనం కట్ చేసామో ఆ పీస్ ప్లేస్లో గ్లూ అప్లై చేసేసి ఇట్లా రెండు ఎండింగ్స్ ఉంటాయి కదా ఇట్లా అంటించేయాలి జాయింట్ చేసేయాలన్నమాట రెండు ఎండింగ్స్ ఇట్లా సర్కిల్ లాగా జాయింట్ చేసేసేయాలి చక్కగా అంటుకుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి మీరు నార్మల్ స్టిక్ గ్లూ అయినా యూజ్ చేయొచ్చు లిక్విడ్ గ్లూ అయినా యూజ్ చేయొచ్చు అలాగే గ్లూ గన్ ఉంటుంది కదా అదైనా యూజ్ చేయొచ్చు చూడండి చక్కగా మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇంకా దీన్ని మీరు ఎలా డెకరేట్ చేసుకుంటారో అది మీ ఇష్టం నేనైతే చాలా సింపుల్గానే డెకరేట్ చేశాను ఎందుకంటే నాకు ఇంకొన్ని ఐడియాస్ ఉన్నాయన్నమాట వాటికి కొంచెం కొంచెం ఎక్కువ డెకరేషన్ చేయాల్సి ఉంటుంది అవి హైలైట్ చేద్దాము ఇవి సింపుల్గా చేసేద్దామని చెప్పి నేను ఇలా చేసేసాను వేరే డిఫరెంట్ కలర్ కానీ లేకపోతే మీరు ఏదైనా రిబ్బన్ కానీ యూజ్ చేయొచ్చు డిఫరెంట్ కలర్ ప్లాస్టర్స్ దొరుకుతాయి కలర్ కలర్ఫుల్ ప్లాస్టర్స్ ఆ ప్లాస్టర్ అయినా యూజ్ చేయచ్చు ఇలా పేపర్కి గమ్ అంటించి వేరే వేరే కలర్ అయినా స్టిక్ చేసుకోవచ్చు లేకపోతే మనకి స్టోన్ లేసులు దొరుకుతాయి అవైనా యూజ్ చేసుకోవచ్చు చా ఇట్లా పాత పాత శారీస్ కానీ బ్లౌజెస్ కానీ అంచులు వచ్చి ఉంటాయి కదా మనము తీసేసి ఉంటాము ఆ బ్లౌజులు అదైనా కట్ చేసుకొని మీరు ఇలా కార్నర్స్ అనేవి పైన పైన కింద ఇట్లా ఎండింగ్స్ ఉంటాయి కదా అవి డెకరేట్ చేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడైతే క్రీమ్ కలర్ పేపర్ తీసుకొని వన్ ఇంచ్ వన్ ఇంచ్ కట్ చేసుకొని పైన కింద స్టిక్ చేసుకుంటున్నాను అనమాట కొంచెం మంచి లుక్ రావడానికి మీకైతే చెప్పాను కదా శారీస్ పాత శారీస్ అంచులు ఉంటాయి కదా అవి అవి కానీ లేకపోతే పూసలు పూసలుగా కుందన్స్ ఉంటాయి అవి కానీ తీసుకొని మనకి ఎలా కావాలంటే అలా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట దీన్ని నేనైతే చాలా సింపుల్గానే చేసేసాను బేసిక్ షేప్ అయితే ఇది ఇంకా డెకరేషన్ అనేది మీ ఇష్టం మీరు ఎలా అయినా చేసుకోవచ్చు నేను ఇక్కడ పైన కింద మొత్తం స్టిక్ చేసేసుకున్నాను అనమాట క్రీమ్ కలర్ పేపరు అప్పుడప్పుడు గమ్ము పోతూ ఉంటుంది ఒకసారి చూసుకొని మళ్ళీ స్టిక్ చేసుకోండి చక్కగా అంటుకుపోతుంది అనమాట ఇంకా ఈ విధంగా స్టిక్ చేసుకున్నాను ఖచ్చితంగా కరెక్ట్ షేపు పర్ఫెక్ట్గా వచ్చింది చాలా బాగుంది చాలా బాగా అనిపించింది మీరు రెండు చూసారు కదా వీడియోలో ఒకటి ఆరెంజ్ కలర్ది ఒకటి ఇది అనమాట ఇప్పుడు మనం ఎక్స్ట్రా పీస్ తీసేసాం కదా పర్పుల్ కలర్ది అది వైలెట్ కలర్ది దాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మొత్తం గమ్ అంటించేసేసి గమ్మ అంటించిన తర్వాత ఫోల్డ్ చేయడానికి రాదండి అందుకని చెప్పేసి నేను ముందే ఫోల్డ్ చేసి గమ్మ అంటించి మరి అదే ఫోల్డింగ్ మీద మళ్ళీ ఫోల్డ్ చేశాను అనమాట దీన్ని ఇప్పుడు హ్యాండిల్గా యూజ్ చేద్దాము ఇట్లా లోపలికి పెట్టేస్తే మనం దీన్ని ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు కూడా చాలా అందంగా కనిపిస్తుంది ఇంకా దీనికి కూడా ఎండింగ్స్లో కార్నర్స్లో అది ఎండింగ్ చివర్లు ఉంటాయి కదా దానికి గమ్ అప్లై చేసేసి లోపలైతే స్టిక్ చేస్తాను లోపల సైడ్ స్టిక్ చేసుకోండి బయట సైడ్ స్టిక్ చేస్తే చండాలంగా ఉంటుంది చూడడానికి లోపల వైపు స్టిక్ చేస్తే చాలా అందంగా అనమాట ఇట్లా హ్యాండిల్ కూడా పెట్టేసుకుంటే మనం ఎక్కడన్నా హ్యాంగ్ చేసుకోవాలన్నా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది చాలా బాగా అనిపిస్తుంది మేము హ్యాంగ్ చేసుకోము మాకు ఓన్లీ పెట్ షోపీస్గా ఒక చోట పెట్టుకోవడానికి అంటే మాత్రం ఈ హ్యాండిల్ని మనం లోపలికి ప్రెస్ చేస్తే లోపలికి ప్రెస్ అయిపోతుంది మనకి హ్యాండిల్ కనిపించదు చూడండి ఈ విధంగా లోపలికి పెట్టేసేయండి హ్యాండిల్ కనిపించదు ఇప్పుడు మనం హ్యాంగ్ చేసుకోవాలనుకున్నప్పుడు హ్యాండిల్ తీసేసి హ్యాంగ్ చేసుకోవచ్చు మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇదైతే ఈవినింగ్ టైంలో వస్తుంది చూడండి ఇంకొన్ని ఐడియాస్ ఉన్నాయి అవి కూడా మీతో షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోయింది